పూజల పేరుతో లైఫ్ స్టైల్ యజమాని మధుసూదన్ రెడ్డిని మోసగించి కోటి 30 లక్షలతో ఉడాయించిన దొంగ బాబా శివానంద స్వామిని ఈ ఉదయం హైదరాబాద్ తీసుకొచ్చారు పోలీసులు. బెంగళూరులో బంధువుల ఇంట్లో తలదాచుకున్న శివానంద బాబాను అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీ బందోబస్తు నడుమ ప్రత్యేక విమానంలో నగరానికి తీసుకొచ్చారు. సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో 2 గంటల పాటు విచారించి అనంతరం వెస్ట్ జోన్ పోలీసులకు అప్పగించారు. ఈ బాబాపై ప్రస్తుతం బంజారాహిల్స్ లో ఉన్న కేసుతో పాటు కూకట్పల్లి, అలిపిరి, కర్ణాటక పోలీస్ స్టేషన్లలోనూ కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. బాబా అరెస్టుతో ఆయా ప్రాంత పోలీసులు కూడా హైదరాబాద్ కు బయలుదేరారు. శివానంద బాబా లీలలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గతంలో తిరుపతి అలిపిరిలో బాబాపై కేసు నమోదైంది. లక్ష్మీ పూజల పేరుతో అలిపిరిలో కొంతమందిని మోసం చేసి 63 లక్షలతో ఉడాయించాడు. అలాగే కుకట్పల్లిలో సైతం డబుల్ ధమాకా పూజలంటూ 20 లక్షలకు పంగనామా పెట్టాడు. ఇదిలా ఉంటే మధుసూదన్ రెడ్డి ఇంట్లో స్వాధీనం చేసుకున్న పరమాన్నం, లడ్డు, పూజ సామగ్రిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు పోలీసులు. అలాగే ఘటనా స్థలంలో ఒక పాయిజన్ బాటిల్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. శివానంద బాబా అరెస్టు, గతంలో చేసిన మోసాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి, శివానంద బాబా కేసులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న క్రమంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అల్పన, నిన్న ఏదైతే బెంగళూరులోని ఇందిరానగర్ ప్రాంతంలో తన బంధువుల ఇంట్లో తలదాచుకున్న ఈ శివానంద బాబాని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే ఈ లైఫ్ స్టైల్ యజమాని ఇంట్లో కాజేసిన 43 లక్షల రూపాయలు కూడా స్వాధీనం చేసుకుని అతన్ని భారీ బందోబస్తు నడుమ బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో ఈ రోజు ఉదయం 8:30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ కు తరలించారు. అక్కడ నుంచి నేరుగా టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించిన తర్వాత దాదాపు 2 గంటల పాటు ఈ టాస్క్ ఫోర్స్ పోలీసులు శివానంద బాబాని, అతని డ్రైవర్ ని, షాజాన్ని విచారించి మరికొన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు. ఆ తర్వాత వెస్ట్ జోన్ పోలీసులకి ఈ శివానంద బాబాని అప్పగించడం జరిగింది. శివానంద బాబా పైన కేవలం హైదరాబాద్ లో ఉన్న ఈ లైఫ్ స్టైల్ కేసు అనే కాకుండా కుకట్పల్లిలో కూడా గతంలో ఇదే పూజలు చేసి 1 లక్షకు 2 లక్షలు వచ్చేలా చేస్తానంటూ పూజలు చేసి అక్కడ అమాయకమైన జనాల నుంచి దాదాపు 20 లక్షల రూపాయలు కాజేశాడని, అలాగే అలిపిరిలో కూడా లక్ష్మీ పూజల పేరుతో 63 లక్షలు కాజేసి పరారైనాడని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కుకట్పల్లి ప్రాంతంలో గతంలో ఏదైతే ఈ 20 లక్షలు కాజేశాడో ఆ కేసులో కుకట్పల్లి పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. ఆ తర్వాత కోర్టుకు బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కోర్టు కేసులకు అటెండ్ కాకుండా అతను తప్పించుకొని తిరగడం జరుగుతుంది. అతనిపైన దాదాపు కుకట్పల్లి పోలీస్ స్టేషన్ లో 10 నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా పెండింగ్ లో ఉన్నాయని కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఎప్పుడైతే శివరంద బాబాని టాస్క్ ఫోర్స్ పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొస్తున్నారని తెలియడంతో ఈ పాత కేసులు తిరగదోడిన పోలీసులు, అలిపిరి పోలీసులు, ఆ తర్వాత కుకట్పల్లి పోలీసులు అంతా ఇప్పుడు వెస్ట్ జోన్ కార్యాలయానికి చేరుకోవడం జరుగుతోంది. అల్పన, ఓకే కృష్ణ, మరి శివానంద బాబాను మీడియా ఎదుట ఎప్పుడు హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి? ప్రస్తుతానికి శివానంద బాబాని ఈ అదుపులోకి తీసుకున్నప్పటికీ అతన్ని విచారించే అవకాశం ఉంటుంది. కేవలం పోలీసులకు తెలిసిన కుకట్పల్లి, అలిపిరి, తర్వాత కర్ణాటక ప్రాంతంలో ఉన్న కేసులు తప్ప ఇంకా ఏమైనా కేసులకు పాల్పడ్డా, ఒకవేళ పాల్పడితే అతను ఏ తరహా మోసాలకు పాల్పడ్డాడు, ఎంత మేరకు ఆస్తులు కొల్లగొట్టాడు అన్న విషయాలపైన పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. బహుశా అయితే ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ అతని గురించి పూర్తి వివరాలు వెల్లడించి కోర్టు ముందు హాజరుపరుస్తాం. హాజరుపరిచిన తర్వాత ఈ కేసు వివరానికి సంబంధించి అవసరమైతే మరో వారం రోజుల పాటు శివానంద బాబుని తమ కస్టడీకి తీసుకునేలా కోర్టును కోరడం జరుగుతుంది అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే ఈ మధుసూదన్ రెడ్డి ఇంట్లో ఏదైతే పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించిన తర్వాత అతను ఏదైతే పరవాన్నంలో ఈ మత్తుమందు కలిపి వారికి ఇవ్వడం జరిగిందో దాన్ని, దాంతోపాటు ఆ ఘటనా స్థలంలో దొరికిన లడ్డూలు, కొంత ప్రసాద భాగాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ వచ్చిన తర్వాత వెంటనే అతన్ని కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామన్నారు. దీంతో పాటు ఈమె లైఫ్ స్టైల్ ఈ పూజలో, ఈ లైఫ్ స్టైల్ యజమాని ఇంట్లో పూజ చేస్తున్న సమయంలో ఒక పాయిజన్ బాటిల్ కూడా జరిగింది. బహుశా ఇది ఏమైనా ప్రసాదంలో కలిపాడా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.